లోఫర్ సినిమా వివాదంలో డిస్ట్రిబ్యూటర్లపై కేసు పెట్టారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. అభిషేక్, సుధీర్, ముత్యాల రామరాజు తనపై దాడి చేశారని బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. లోఫర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆర్థికంగా తాము నష్టపోయామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బెదిరిస్తున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. తన తర్వాతి చిత్రం రోగ్ను అడ్డుకుంటామని ఆ ముగ్గురు చెప్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్పై ముగ్గురు డిస్ట్రిబ్యూటర్ల దౌర్జన్యంపై పూర్తి డీటెయిల్స్ మరి రిపోర్టర్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, మరి తనపై జరిగిన దాడి గురించి పూరి ఏమంటున్నారు? మరి అసలు సినిమా రిలీజ్ అయిపోయి చాలా రోజులైంది కదా, ఇప్పుడు ఈ వివాదం ఎలా ఉంది? లోఫర్ సినిమా 2015లో రిలీజ్ అయింది. ఆ సినిమా కొన్న సందర్భంలో అయితే ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు లాస్ వచ్చింది, నష్టం జరిగింది. ఇప్పుడు తీస్తున్నటువంటి కొత్త సినిమా ఏదో రోబో తీస్తున్నాడు. ఆ రోబోకు సంబంధించినటువంటి సినిమా సంబంధించిన హక్కులు మాకు తమకు కల్పించాలని చెప్పేసి ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఆఫీసు కూడా గొడవ చేయడం జరిగింది. గత తనపైన దాడి చేశారని చెప్పేసి జుబ్లీస్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి, గతంలో వారం రోజుల క్రితం కూడా తనను బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తిరిగి ఈ రోజు తన కార్యాలయం ఉన్నది జుబ్లీస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది. జుబ్లీస్ పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురు పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సినిమా పూరి జగన్నాథ్ మాత్రం మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నాడు. తన ఇంతవరకు లోపలనే ఉన్నాడు, మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నాడు పరిస్థితి. మరి దాడి జరిగిందా లేక దాడి జరిగితే అంటే ముందస్తుగా తను కంప్లీట్ చేశాడు దాని కోణంలో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను ఇంకా మీడియా ముందుకు రాకపోతున్నాడు. అదేవిధంగా పోలీసులతో మాట్లాడినప్పటికీ కూడా గతంలో కూడా ఒక 1 మంత్ నుంచి కూడా వీళ్ళ మధ్యలో కూడా గొడవ జరుగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. గతం వారం రోజుల క్రితం నుంచి కూడా మరొకసారి తిరిగి తన కార్యాలయము, ఇప్పుడు మన ప్రస్తుతానికి మన కార్యాలయం దగ్గర ఉన్నాము, కార్యాలయానికి వచ్చి కూడా తనను గతంలో కూడా వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం ఏకంగా వచ్చి తనపైన దాడికి పాల్పడ్డారు, తనకు ప్రాణభయం ఉన్నదని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కనుక తమకు ఏదైతే ఉన్నదో రోగ్గు సినిమా, ఆ సినిమాకు సంబంధించిన పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నప్పటికీ కూడా ఆ సినిమాకు సంబంధం నాకు సంబంధం లేదు, నేను దాంట్లో ఒక పార్ట్నర్గానే ఉన్నాను, ఆ సినిమాకు సంబంధించిన హక్కులు నా దగ్గర లేదని చెప్పేసి తను సర్ది చెప్తున్న ప్రయత్నము చేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కనుక ఎట్టి పరిస్థితిలో మేము అది ఏదైతే ఉన్నదో లోఫర్ సినిమాలో లాస్ జరిగింది, లాస్ అయింది, మేము అన్ని కూడా ఆస్తులు కూడా అమ్ముకున్నాము, కనుక మాకు ఈ సినిమా ఏదైతే రోగు సినిమా ఉందో ఆ రోగు సినిమా కనీసం ఆ హక్కులు కనుక మాకు కలిపేస్తే మేము ఎక్కడైతే ఆ డిస్ట్రిబ్యూటర్గా మేము కొనుక్కున్నామో ఆ సినిమా అదే ప్రాంతంలో ఆ సినిమా థియేటర్ని మేము ఆడిపించుకుంటాము, కనుక ఆ హక్కులు మాకే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఈ వీళ్ళ పూరి జగన్నాథ్ మధ్యలో ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్ల మధ్యలో నడుస్తుంది తగాదా కూడా నడుస్తుంది. కనుక పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కనుక ఇప్పటివరకు వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి. ఒకవేళ ఆఫీసులకు వచ్చి దాడి చేసినటువంటి ఇతను ఒక ఫిర్యాదు చేయడం అనేది, ఒకవేళ ఆఫీసులకు వచ్చి ఎంతవరకు దాడి చేశారు, ఏ విధంగా చేశారు అన్న దానిపైన కూడా సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ అయిందని చెప్పేసి తెలుస్తా ఉంది. కానీ సెక్యూరిటీ మాత్రం వచ్చినప్పుడు కూడా ఎవరు ఇంతవరకు రాలేదని సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పూరి జగన్నాథ్ మాత్రము జుబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను డైరెక్ట్గా స్వయంగా వెళ్ళి లిఖితపూర్వకంగా తన ముగ్గురు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు రామ్దాసు, అదేవిధంగా సుధీరు, తనతో పాటు ఇంకా వ్యక్తి అభిషేక్ అని ముగ్గురు, ఈ ముగ్గురు వ్యక్తులు తనపైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో భాగంగా కనీసం మాట్లాడనివ్వకుండా కూడా తను కేవలం నన్ను రూమ్లో బంధించి దాడి చేశారు, లేకుంటే తనపైన కూడా ప్రాణ అని ఉన్నది, తనకైన ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులకు వినవించుకున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రము చట్టపరంగా వీళ్ళు ఏదైతే ఉన్నదో వీళ్ళు తనపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పూరి జగన్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు మాత్రము తనపై ఎవరైతే ఉన్నారో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారా, ఇంకా మరికొంతమంది ఉన్నారా అని కేవలం ఈ రోజు వచ్చింది మాత్రము ముగ్గురే ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు పోలీసులు. మరి ముగ్గురు డిస్ట్రిబ్యూటర్తో పాటు ఈ సినిమా సీడేడు, నైజాము, ఆంధ్ర ఈ 3 ప్రాంతాలలో ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ఈ లోఫర్ సినిమా లాస్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కనుక ఈ అందరూ కూడా లాస్ అయిన వారికి మాత్రము ఏదైతే రోగు సినిమా ఉందో ఆ రోగు సినిమాకు సంబంధించినటువంటి పూర్తి హక్కులు మాకు, మేము ఎక్కడైతే లాస్ జరిగిందో అదే ప్రాంతంలో మేము నడిపించుకుంటాము అనేది వాళ్ళు ప్రాధాయపడినట్టు గతంలో కూడా తెలుస్తుంది. కనుక ఈరోజు తను ఈ సినిమాకు సంబంధించినట్టు చూస్తే మాత్రం
నాకు ఎలాంటి హక్కు లేదు, నేను కూడా దాంట్లో ఒక పార్ట్నర్గా ఉన్నాను, నేను కూడా కో ప్రొడ్యూసర్గా ఉన్నానని చెప్పేసి వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తుంది. దాదాపుగా దీంట్లో ఒక 5 నుంచి 6 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారని చెప్పేసి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కనుక మొదటి చూసుకున్నట్టయితే ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ ఇదే కార్యాలయానికి వచ్చి ఇదే కార్యాలయంలో తనపైన దాడికి యత్నించారు, తనపైన కూడా అవసరమైతే చంపే ప్రయత్నాలకు కుట్ర పన్నుతున్నారని చెప్పేసి తిను చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఆరోపణల భాగంగా పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని వీరిపైన ముగ్గురు పైన కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ముగ్గురు ఎక్కడ నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటారనేది ఇంకా లిఖిత పూర్వకంగా క్లియర్గా తిను రాసిచ్చినటువంటి పరిస్థితి. మరి ఎక్కడ నుంచి వచ్చారు, సీడెడ్ నుంచి వచ్చారా, సీడెడ్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్సా, లేక నైజాం డిస్ట్రిబ్యూటర్సా, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్సా అనే దానిపైన కూడా పోలీసులు మొత్తం పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. కనుక ఒకవేళ వాళ్ళకి నైజాంకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే సీడెడ్ సంబంధించిన వాళ్ళు కావడం, లేకుంటే ఆంధ్ర నుంచి ఇంకా ఎవరైనా కూడా రావచ్చు. ఎందుకంటే లోఫర్ సినిమాలో లాస్ అయ్యి కొంతమంది వాళ్ళకున్నటువంటి ఆస్తులను కూడా కూడబెట్టుకున్నటువంటి వాటిని కూడా వాళ్ళు గిరువులో పెట్టేసి ఆ యొక్క అమౌంట్ను కూడా ఈ లోఫర్ సినిమాకు కొనుగోలు చేసి దాంట్లో సినిమా ఆడకపోవడము, దాంట్లో సరి అయినటువంటి లేకపోవడము, అది సరిగా సినిమాలో లాభాలు రాకపోవడంతో అంటే కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడము, వాళ్ళకున్నటువంటి ఆస్తులు కూడా ఎక్కడైతే గిరువు పెట్టడం జరిగిందో కుదువ పెట్టేసి నడిపించిన డబ్బులు తీసుకొచ్చి సినిమా ప్రొడ్యూసర్లకు చెల్లించినటువంటి డబ్బులుని, కనుక ఆ డబ్బులు మాత్రం తిరిగి రావాలంటే ఇప్పుడు తీస్తున్నటువంటి కొత్త సినిమా ఏదైతే ఉందో రోబో సినిమా, ఆ రోబో సినిమాకు సంబంధించినటువంటి పూర్తిగా హక్కులు తమకు కేటాయించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కనుక నాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు, వారందరితో పాటు నేను నా షేర్ మాత్రం మామూలుగానే ఉంది, నా షేర్లో భాగంగా మీకు ఏమైనా జరిగితే ఇస్తానని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కనుక ఇప్పటివరకు మాత్రము వాళ్ళ మధ్యలో ఎంతవరకు సంభాషణ జరిగింది, వాళ్ళు ఏమన్నారు, తిని ఏమన్నారు, దానిపైన ఇంకా క్లారిటీ రావాలి. కనుక ఇప్పటివరకు మాత్రం కేవలం తను తనపైన దాడి చేశారు, దాడికిలో భాగంగా నాకు ప్రాణ హాని ఉంది, నాకు భయం ఉన్నదని చెప్పేసి జుబ్లీస్ పోలీసులకు ఆశ్రయించారు. జుబ్లీస్ పోలీసులు మాత్రం కొద్దిసేపటి క్రితం వచ్చి ఇక్కడ ఆఫీసులో కూడా సేకరించారు, ఎక్కడ జరిగింది గలాట, ఏమేమి జరిగింది, ఎవరితో మాట్లాడి, ఇక్కడ సెక్యూరిటీ గార్డులను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. కనుక పూరి జగన్నాథ్ మాత్రం డైరెక్ట్గా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడి తను రాసిచ్చినటువంటి ఏదైతే ఉన్నదో ఫిర్యాదు ప్రకారం కూడా కేసు నమోదైంది. కనుక ఇప్పుడు మరి తిరిగి తర్వాత మరి ఒకవేళ తన మీడియా ముందుకు వచ్చి అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన ఒకవేళ వస్తే దానిపైన చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ దుర్గేష్.